ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రాలలో పరిపాలనే చేసుకోరాదు అనుకున్న ప్రతిపక్షాలకు 3 సంవత్సరాల కాలంలో తమ పనితనం చూపించడం జరిగిందన్నారు. భారతదేశంలోనే తలమానికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. అనేక మంది ద్రోహులు తెలంగాణ రాకుండా అడ్డుకొని తమపై దుష్ప్రచారం చేశారన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి నోళ్లు మూయించడం జరిగిందన్నారు. జిల్లాలో 12 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 7 విద్యార్థినీలవి కాగా 5 విద్యార్థులవి అన్నారు. ఇందులో మొత్తం 28,500 మంది విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చు అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలలో 12 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈ పాఠశాలల్లో 7 విద్యార్థులకు సంబంధించిన పాఠశాలలు, 5 విద్యార్థులకు సంబంధించిన పాఠశాలలను కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. మరి 1200 మంది విద్యార్థినులు, అదేవిధంగా 1600 మంది విద్యార్థినులు, 1280 మంది విద్యార్థులు, మొత్తం కలిపి 2880 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకోవడానికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనలతోని ఈ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలన్నీ కూడా 500కు పైగా పాఠశాలలను ఈ సంవత్సరం ఈ 3 సంవత్సరాలలో ప్రారంభం చేసుకున్నాం. మన గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు మరి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు కళాశాలకు ధీటుగా అంతకంటే మెరుగైన ఫలితాలని సాధిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రపంచంలో ఎవరితోనైనా ఏ దేశ విద్యార్థులతోనైనా పోటీపడే పద్ధతుల్లో ఒక ఆత్మవిశ్వాసంతోనే పాఠశాల నుంచి కళాశాల నుంచి బయటికి వెళ్ళాలని, మరి అటువంటి ఒక గొప్ప తరాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు కలగంటున్నారు. ఒక్క తరానికి మీరు సరైన విద్యనిస్తే అంతకు మించిన సంక్షేమం ఏమీ ఉండదు. మరి ఆ పద్ధతుల్లో కనుక మీరు విద్యను అందించగలిగితే, ఒక్క తరం కనుక పూర్తి స్థాయిలో చైతన్యవంతం అవుతే ఆ సమాజానికి మించిన సమాజం ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారికి దృఢమైన విశ్వాసం ఉంది. మరి ఇవాళ దానికి అనుకూలంగానే ఇవాళ ఈ గురుకుల పాఠశాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి అకాడమిక్ క్యాలెండర్ను కూడా ప్రభుత్వం వైపు నుంచే విడుదల చేయడం జరిగింది. ఆ విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించడమైనా మళ్ళీ సెలవులకు తీసుకువెళ్ళడమైనా అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతుల్లో జరుగుతాయి. మరి దానికి తల్లిదండ్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించి మరి ఆ విద్యాలయాలు సజావుగా సాగేటట్లుగా ప్రయత్నం చేయాలి. మరి ఎప్పటికప్పుడు పౌర సమాజం కూడా, స్థానిక శాసనసభ్యులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ మరి ఇవాళ ఈ గురుకుల పాఠశాలలో విద్యకు సంబంధించి ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలవుతున్నాయా ఏంటి అనే విషయంలో కూడా మరి ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ వాటిని సందర్శిస్తూ ఒక మంచి విద్యను అందించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ పాఠశాలలో చేరిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.